చారిత్రక వైభవం, సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుకొమ్మలు గ్రామ సీమలు, పురాతన ఇతిహాసాలకు చిహ్నాలుగా, సాంప్రదాయ ఆచారాలకు సుందర దృశ్యాలుగా అలరారుతున్న గ్రామ సీమలకు పర్యాటక శోభ తెచ్చేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడం వల్ల గత చారిత్రక వైభవానికి మెరుగులు దిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రాయల ఏలిన రతనాల సీమను ముందుగా ఎంచుకుంది. అనంతపురం జిల్లాలో చెక్కు చెదరని చారిత్రక కట్టడాలు, ప్రపంచ ప్రఖ్యాతి గడించిన సాంప్రదాయ తోలుబొమ్మల తయారీ, విదేశీ పక్షుల విడిది కేంద్రం వీరాపురం గ్రామాలు పర్యాటక గ్రామ సీమలుగా రూపురేఖలు మార్చుకున్నాయి. బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న కరవు జిల్లాలో పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతాలు అనేకమున్నాయి. జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయల రెండవ రాజధాని పెనుకొండ, చోళరాజుల కాలం నాటి కట్టడాలు, ప్రపంచ రికార్డుల్లోకెక్కిన తిమ్మమ్మ మరిమాను, అతిపెద్ద ఏకశిలా లేపాక్షినంది, తోలుబొమ్మల తయారీ కేంద్రం, ఇలా చారిత్రక ప్రదేశాలకు గుర్తింపు రానుంది. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటక గ్రామ సీమలుగా వీటిని తీర్చిదిద్దనుంది. నూతన సొగసులు అద్దడం వల్ల పర్యాటకుల రాకపోకలకు అవకాశం కలుగుతుందని, దీనివల్ల స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని పర్యాటక శాఖ భావిస్తోంది. అందుకు అనుగుణంగా లేపాక్షి ఆలయం, సైబీరియన్ పక్షుల విడిది కేంద్రం వీరాపురం, తోలుబొమ్మల తయారీ కేంద్రం నిమ్మలకుంట గ్రామాలను పర్యాటక క్లస్టర్ గ్రామాలుగా ఎంపిక చేసింది. పర్యాటక గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను 6 మాసాల్లోగా పూర్తి చేసి పర్యాటకుల సందర్శనం కోసం ప్యాకేజీలను సిద్ధం చేస్తోంది. పురాతన ఇతిహాసాలను నేటి తరానికి చాటి చెప్పేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఇటీవల లేపాక్షి ఆలయ ప్రాశస్త్యం తెలియచేసేలా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాలను నిర్వహించారు. అంతేకాకుండా నందిరాతి విగ్రహంతో పాటు అత్యాధునిక విద్యుత్ దీపకాంతులతో ప్రత్యేక ఆకర్షణగా జటాయు పక్షి ప్రతిమను ఏర్పాటు చేశారు. నిమ్మలకుంట గ్రామ హస్తకళలు ప్రపంచ ఖ్యాతి గడించాయి. అలాగే వీరాపురం గ్రామంలో జనవరి మాసం నుంచి జూలై మాసాంతం వరకు 7 మాసాల పాటు సైబీరియన్ పక్షుల కేరింతలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. రాష్ట్ర పర్యాటక శాఖ సంస్కృతి ప్రాజెక్టు కింద గ్రామ సీమల వైభవానికి ప్రాచుర్యం కల్పించడానికి పర్యాటక ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రామాలకు వచ్చే పర్యాటకులకు అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా గ్రామ ప్రజలు, యువత, అధికార యంత్రాంగాన్ని సంపూర్ణ భాగస్వామ్యులను చేస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక గ్రామాల సందర్శనకు వీలుక టూర్ ఆపరేటర్లు, గైడ్స్, కుక్కర్స్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతేకాక గ్రామంలో పర్యాటకుల విడిది కోసం గ్రామస్తుల ఇళ్లలో అన్ని వసతులు సమకూర్చడంతో పాటు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ఆంగ్ల భాషా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. స్థానిక వంటకాలు, వసతి సౌకర్య కల్పనకు నిర్ణీత ధరలు నిర్ణయించడం జరుగుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి గోపాల్ తెలిపారు. సంస్కృతి ప్రాజెక్టు కింద అనంతపురం జిల్లాలోని నిమ్మలకుంట, వీరాపురము, లేపాక్షి గ్రామాలలో గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధిత వాటాదారులు, అంటే ఆ గ్రామస్తుల్లో ఆతిథ్య పర్యాటకం పట్ల ఆసక్తి ఉండేటటువంటి గృహ యజమానులు, అక్కడ ఉండేటటువంటి పర్యాటకం పట్ల ఆసక్తి ఉండేటటువంటి యువతీ యువకులు, గ్రామంలో ఉండేటటువంటి పంచాయతీ వారు, ప్రభుత్వము, ఇతర ఆసక్తి కలిగినటువంటి ఇతర వాటాదారులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేటటువంటిది ప్రాజెక్ట్ సంస్కృతి యొక్క ఉద్దేశం.
పర్యాటకుల రాకపోకల వల్ల ప్రపంచ స్థాయిలో రాష్ట్ర చారిత్రక వైభవానికి ప్రచారంతో పాటు గ్రామాలు ఆర్థికంగా ఎదగటానికి వీలు కలుగుతుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని చెప్తున్నారు. పుట్టపత్తిని బదిలీ వచ్చినప్పుడు వచ్చాక లేపాక్షి ఇక్కడ ఉంది చాలా బాగుంటుంది అని అన్నారు. దాని గురించి మేము మళ్ళా లేప ఇక్కడ 80 కిలోమీటర్లు అక్కడి నుంచి లేపాక్షి వచ్చాము. అన్నీ చూసాం, చాలా బాగున్నాయి, చాలా చూడదగినవి, అందరూ కూడా చూడాలి. శిల్పాలన్నీ కూడా చాలా బాగున్నాయి, మాకు బాగా నచ్చినాయి, అందుకే అందరం బయలుదేరి వచ్చాము. చాలా బాగుందమ్మా. మొత్తం మీద చారిత్రక గ్రామసీమలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.